చంద్రబాబు కష్టాలు పగవాడికి కూడా రావద్దు. విజయసాయిరెడ్డి సెటైర్లు. చంద్రబాబు నివాసంపై ఏపీలో రాజకీయం వేడెక్కింది. కృష్ణానదికి వరద రావడంతో లింగమనేని గెస్ట్ హౌస్ మునిగిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారంటూ ఏపీ మంత్రులతో పాటు వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 5 ఏళ్లుగా చంద్రబాబు గారు మూసివించిన ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరవడమే ఒక పెద్ద కుట్ర అని రాస్తుందేమో ఎల్లో మీడియా. రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకున్నా చంద్రబాబు గారు నదుల అనుసంధానం ఇంకా మొదలు కాకుండా ఇంత వరద ఎలా వస్తుందని చర్చలు పెట్టినా పెడతారు, పేరోల్ మేధావులు అన్నారు. చంద్రబాబు అపచారాలకు ఆగ్రహించి కృష్ణమ్మ జలకొరడా జుళిపించింది. ఇసుక దోపిడీ, నదిని పూడ్చి, దీవుల ఏర్పాటు, గెస్ట్ హౌస్ నిర్మాణం లాంటి చర్యలతో బ్యారేజీలో నీటి నిల్వను కుదించేశారు. ఉప్పొంగిన నదిని చూసి ప్రజలు సంతోషిస్తూ ఉంటే తను హైదరాబాదులో దాక్కున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారి కష్టాలు పగవాడికి కూడా రావద్దు. కరకట్ట లోపల నిర్మించిన ఇంటికి వరద ముంపు ఉందని తెలియడంతో హైదరాబాద్ పారిపోయారు. ఇంటి ఆవరణలోని కార్లు, విలువైన సామాగ్రిని మరో చోటకు తరలించారు. ఇప్పుడైనా అర్థమైందా, చంద్రబాబు గారు నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో అంటూ సెటైర్లు పేల్చారు. మీరు ఓడిపోవడం ఏంటయ్యా అని అప్పుడు మహిళా కార్యకర్తలతో ఉత్తుత్తి శోకాలు పెట్టించారు. ఇప్పుడు మీ ఇల్లు మునిగిపోవడం ఏంటయ్యా, వరదలో కొట్టుకుపోతే పోయింది, మా ఇంట్లోకి వచ్చి ఉండండియ్యా అని వందలాది మంది చంద్రబాబును బతిమాలుతున్నట్లు వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోంది అంటూ చమత్కరించారు. నదులు, వాగులను తవ్వి ఏ ఇసుక నుంచి ధనరాశులు పోగు చేసుకున్నాడు, ఇప్పుడు అవే ఇసుక బస్తాలతో కరకట్ట కొంపను వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విధి ఎంత విచిత్రంగా ఆడుకుంటుందో ఈ ఒక్క ఉదంతం చాలు. ప్రకృతితో పెట్టుకుంటే మటాషే బాబు అన్నారు.